పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్పుత్ RX100తో బోల్డ్ యాక్ట్రెస్గా ముద్ర వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాయల్కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ, పాత్రల కోసమే అలా నటిస్తాను తప్పనిస్తే బయట తాను అలా హాట్గా ఉండనని స్పష్టం చేసింది. చాలా సింపుల్గా ఉంటానని, RX100 తర్వాత ఇప్పటికీ సెట్లో తనను కలవడానికి చాలామంది భయపడతారని చెప్పుకొచ్చింది. ఇంకా ప్రజలు తనను ఎందుకు ఒకే కోణంలో చూస్తున్నారో తనకు అర్థం కావట్లేదని వెల్లడించింది. సినిమాల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటానని మాత్రం అనుకోవద్దని, ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తానని తెలిపింది. RX100 తర్వాత లైఫ్ మారిపోయింది, తీరికలేని షెడ్యూల్స్తో బిజీగా ఉన్నానని తెలిపింది. RX సినిమాకు తర్వాత ఆఫర్లు వచ్చాయని, తనతో ఓ వ్యక్తి పడకను షేర్ చేసుకోమన్నాడని, పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తానని ఆఫర్ చేశాడని పాయల్ తెలిపింది. అలా ఓ వ్యక్తితో బెడ్రూమ్ను షేర్ చేసుకునే సినిమాల్లో నటించాలనే కర్మ తనకు పట్టలేదని పాయల్ చెప్పుకొచ్చింది. 6 ఏళ్ల క్రితం ముంబై పంజాబ్లో ఉద్యోగం చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయని తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది పాయల్ రాజ్పుత్. సినిమాల్లో సహనటులతో బోల్డ్ సన్నివేశాల్లో కనిపించినంత మాత్రాన ఇతరులతో పడక పంచుకుంటానని అర్థం కాదని పాయల్ స్పష్టం చేసింది. ముద్దులు, బోల్డ్ సన్నివేశాలు కేవలం సినిమాల వరకే పరిమితమని పాయల్ తేల్చి చెప్పేసింది. మీటూ వంటి ఉద్యమాలు తలెత్తినా ఇంకా పడకను పంచుకోమని అడిగే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదని, కొంతమంది మహిళలు ధైర్యంగా ఇలాంటి విషయాలను బహిర్గతం చేస్తున్నారని, కానీ మరికొందరు ఈ విషయాల గురించి మాట్లాడేందుకే జంకుతున్నారని పాయల్ వెల్లడించింది. అయితే తనకు అలాంటి భయం లేదని, ఏదైనా ఓపెన్గా మాట్లాడడం తన అలవాటని పాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను వెంకీ మామలో వెంకటేష్ సరసన జోడీగా నటిస్తున్నానని, డిస్కోరాజా ఉదయనిధి స్టాలిన్తో ఏంజల్ వంటి సినిమాలు చేస్తున్నట్లు పాయల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.